హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టడీ హబ్. ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ క్లర్క్ 2021 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సెకండ్ షిఫ్ట్ పేపర్ వచ్చేసి ఓవరాల్గా ఈజీ టు మోడరేట్ ఉండడం జరిగింది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి వీచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా నేను చేసే మరిన్ని వీడియోలకు సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తుంది. మరేమాత్రం లేట్ చేయకుండా వీడియో టాపిక్లకు వెళ్ళిపోదాం. ముందుగా రీజనింగ్ సెక్షన్ నుంచి అడిగిన ప్రశ్నల వివరాలు తెలుసుకుందాం. ఇన్ఈక్వాలిటీ టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది, ఈజీ మోడల్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్ అండ్ డిస్టెన్స్ టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ వచ్చేసి సిల్లాజన్స్ టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇందులో ఓన్లీ ఫ్యూ క్వశ్చన్ కూడా 1 రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్లో 2 మోడల్స్ అడిగారు. డ్యూయల్ రో సీటింగ్ అరేంజ్మెంట్, అన్సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. డ్యూయల్ రో సీటింగ్ అరేంజ్మెంట్లో 5 పర్సన్స్ నార్త్, 5 పర్సన్స్ సౌత్ అని ఇవ్వడం జరిగింది. అన్సర్టెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్లో 3 క్వశ్చన్స్ అడిగారు. ఓవరాల్గా సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 8 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఫజిల్స్ టాపిక్ నుంచి 2 మోడల్స్ వచ్చాయి. ఇందులో పర్సన్స్ ఇచ్చి వారికి సంబంధించిన పోస్ట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, 8 పర్సన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ బేస్డ్ పజిల్ రావడం జరిగింది, 7 బాక్సెస్ ఇచ్చారు. ఓవరాల్గా పజిల్స్ టాపిక్ నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆల్ఫా నెంబరిక్ సిరీస్ అడగడం జరిగింది, సింబల్ ప్లస్ నెంబర్ తోటి. ఓవరాల్గా ఈ టాపిక్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి వర్డ్ పేరింగ్, సైడ్ వే అనేదానికి ఫార్వర్డ్ మరియు బ్యాక్వర్డ్లో హౌ మెనీ పేర్స్ ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది. కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 1 క్వశ్చన్ అడిగారు. ఓవర్ అండ్ కాన్సనెన్స్ బేస్ చేసుకొని 1 క్వశ్చన్ అడిగారు. ఓవరాల్గా ఈ 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి అడిగిన ప్రశ్నల వివరాలు తెలుసుకుందాం. టేబుల్ డిఏ అడగడం జరిగింది. పెన్సిల్స్, పెన్స్, ఎరేజర్స్ ఈ 3 ఐటమ్స్ సంబంధించి డేటా ఇవ్వడం జరిగింది, 5 క్వశ్చన్స్ అడిగారు. క్యాస్లెట్ డిఏ అడగడం జరిగింది. ఈ క్యాస్లెట్లో 3 విలేజెస్ డేటా ఇవ్వడం జరిగింది, 5 క్వశ్చన్స్ అడిగారు. మిస్సింగ్ నెంబర్స్ అడగడం జరిగింది, 5 క్వశ్చన్స్ అడిగారు. సింప్లిఫికేషన్ నుంచి 10 క్వశ్చన్స్ రావడం జరిగింది. అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ 10 రావడం జరిగింది. ఇందులో టాపిక్స్ వచ్చేసి పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పార్ట్నర్షిప్, మెన్సురేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్, ఇంకా ట్రైన్స్. లాస్ట్ సెక్షన్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్. జనరల్ ఇంగ్లీష్ నుంచి అడిగిన ప్రశ్నల వివరాలు తెలుసుకుందాం. రీడింగ్ కాంప్రహెన్షన్ అడగడం జరిగింది. ఓవరాల్గా రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 10 క్వశ్చన్స్ అడిగారు. ఇందులో ఒక సినానిమ్ రావడం జరిగింది. కీ అనే వర్డ్ యొక్క సినానిమ్ ఏంటని చెప్పి అడగడం జరిగింది. 1 యాంటోనిమ్ కూడా అడగడం జరిగింది. 1 ఈడియమ్ అండ్ ఫ్రేజెస్ కూడా అడగడం జరిగింది. పారాజంబుల్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది, 5 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసి సింగిల్ ఫిల్లర్ క్వశ్చన్స్ అడగడం జరిగింది, 5 మార్క్స్కి. ఎర్రర్ డిటెక్షన్ నుంచి 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. వర్డ్ ఎక్స్చేంజ్ లేదా వాట్సాప్ నుంచి 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నేను చేసే మరిన్ని జాబ్ మరియు ఎగ్జామినేషన్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.